అజయ్ కల్లం అభ్యర్థన. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజయ్ కల్లం తన పేరును తొలగించాలని కోరారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తన పేరుతో సిబిఐ వేసిన స్టేట్మెంట్ ను తొలగించాలని అజయ్ కల్లం ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తాను చెప్పని విషయాలు కూడా స్టేట్మెంట్ లో సిబిఐ పెట్టిందని పిటిషన్ లో అజయ్ కల్లం తెలిపారు. వివేక కేసులో అజయ్ కల్లం సాక్షిగా ఉన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.